గౌరవనీయులు స్పీకర్ గారు మీరంటే మాకు చాలా గౌరవము. సభా రికార్డులు ఒకసారి వెరిఫై చేయండి. ప్లీజ్ వెరిఫై ద రికార్డ్స్ ఆఫ్ దిస్ హౌస్. ఆ రోజు ఐదుగురు శాసనసభ్యులే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నా. భట్టి గారు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడినాక మళ్ళీ శ్రీధర్ బాబు గారు లేచి మైక్ అడిగితే కూడా క్లారిఫికేషన్ లో 10-10 నిమిషాలు శ్రీధర్ బాబు గారికి ఇచ్చాం. అంటే ఆ రోజు నేను కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను, వారు కూడా పనిచేసినారు. వీఆర్ సో డెమోక్రటిక్, వీఆర్ సో డెమోక్రటిక్. ఐదుగురు సభ్యులున్నా భట్టి గారు గంటన్నర మాట్లాడినరు, తర్వాత శ్రీధర్ బాబు గారు 10 నిమిషాలు మాట్లాడితే కూడా క్లారిఫికేషన్ లో సమయం ఇచ్చినటువంటి నేపథ్యం ఈ సభకున్నది. అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మేము చాలా ప్రజాస్వామ్యము, మేమేదో ఇనుప గోడలు పలగొట్టినాము, మేము ప్రతిపక్షాలకు ఎంత టైం అయినా ఇస్తామని మాట్లాడిండ్రు. ఇప్పుడు మాటలు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి. ఇది మొదటి సభ, మొదటి గవర్నర్ ప్రసంగము. ఇప్పుడే మీరు మా గొంతు నొక్కితే ఇక రేపు మాత్రం మీరు మాకు ఎట్లా న్యాయం చేస్తారని భావించాలి అధ్యక్ష? గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చాలా విషయాలను స్లీపింగ్ రిమార్క్స్ చేశారు. నేను మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన, క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేసిన. మీరేమన్నారు? ముఖ్యమంత్రి గారు సభానాయకుడు మాట్లాడిన తర్వాత మీకు క్లారిఫికేషన్ కు ఎంత సమయమైనా ఇస్తాము అన్నారు. మీరు నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా మీరు కనీసం మా వైపు చూడకుండా వారు అయిపోయిన తర్వాత ఇస్తా అన్నారు. సో హీ మేడ్ లాట్ ఆఫ్ స్లీపింగ్ రిమార్క్స్. సో ఐ నీడ్ టు క్లారిఫై, ఐ నీడ్ టు సెట్ రైట్ ద రికార్డ్స్. నేను వారిలాగా స్లీపింగ్ రిమార్క్స్ చేయదలుచుకోలేదు. మేము వారికి హుందాతనం లేకపోయినా, సభానాయకుడిగా వారు హుందాకు ఉండకపోయినా, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో ఉన్న ఒక సభ్యుడిగా మేము బాధ్యతగానే మాట్లాడతాము. సభ యొక్క రికార్డును మేము సెటిలైట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వారిలాగా నేను రిమార్క్స్ చేయదలుచుకోలేదు. దయచేసి, ఎందుకంటే వారు గంటన్నర సేపట్లో మా పార్టీ మీద మా పాలన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కనుక మినిమం 15 నిమిషాలు సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ ఐఎమ్ స్టార్టింగ్. అధ్యక్ష, ఈరోజు నువ్వు ఎంత లేచినా నీకు మంత్రి పదవి రాదులే అన్న. గౌరవనీయులు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న, ప్లీజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న, దయనే ప్లీజ్ ప్లీజ్ దయా, మీ దయా అన్న నేను చెంచాను లేదు అన్న. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష. వారు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు. వారి ప్రసంగ తీరు కానీ ఈ సభ వారు నడుపుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు, ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు, ఒక స్లీపింగ్ రిమార్క్స్ ఎలక్షన్ స్పీచ్ తరహాలో వారు మాట్లాడుతూ ఉన్నారు. బాధ్యతాయుతంగా మాట్లాడతారేమో, వారు మారుతారేమోనని నేను భావించాను. కానీ వారి ప్రసంగం అంతా కూడా ఒక ప్రతిపక్షంలో ఆ రోజు ఎట్లయితే గోబల్స్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దన్న రీతిలో గతంలో వ్యవహరించారో, ఇవాళ సభానాయకుడు కూడా అదే తీరును వారు ప్రదర్శించడం ఇది దురదృష్టకరం. ఈ సభకు ఆయనకు మంచిది కాదని నేను హితవబలుకుతా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, వారు కుటుంబ పాలన గురించి ప్రారంభించారు. వెనకటికి కూడా గొంగళ్ళ కూర్చొని ఇంటికి లేరిండట. ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది. అసలు మీ పార్టీ నెహ్రూ గారు, సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఒక ఎన్ఆర్ఐ ఇటలీ. గౌరవ శాసనసభ్యులకు క్లారిఫికేషన్ మాత్రమే ఇవ్వండి, చర్చకు అవకాశం కలిగేయకండి, చర్చకు అవకాశం కలిగించకండి, క్లారిఫికేషన్ ఇవ్వండి. నో ప్లీజ్ 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 మీరు వెళ్ళండి, ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్ 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 ప్లీజ్. అధ్యక్ష, క్లారిఫికేషన్ అంటే అధ్యక్ష క్లారిఫికేషన్ అంటే ధన్యవాదాలు చెప్పినటువంటి గౌరవ సభ్యులు, వారు తృప్తి పడకపోతే తిరిగి మరి వారు ఏమన్నా 1-2 ప్రశ్నలు అడిగితే మళ్ళీ ఏమైనా సమాధానం చెప్పడానికి సభానాయకులు కనుక ఆలోచన ఉంటుంది. మాట్లాడింది ఏమి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లేచి నేను క్లారిఫికేషన్ అంటే ఎట్లా అధ్యక్ష?
హరీష్ రావు గారు లేచి మళ్ళీ మాట్లాడుతుంటే ఇంకో రెండో ప్రశ్న అడగటం, అది ఇంకో క్వశ్చన్ కిందకి వస్తుంది తప్ప అది క్లారిఫికేషన్ కిందకి రాదు. క్లారిఫికేషన్ అంటే కేటీఆర్ గారే మాట్లాడాలి. దయచేసి పోనీ సభా వ్యవహారాల మంత్రి గారు సరే ఒక నిమిషం హరీష్ రావు గారు మాట్లాడతారు క్లారిఫికేషన్ నేను అడిగినప్పుడు వారు క్లారిఫికేషన్లోకి పోవాలి. కానీ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి చరిత్రలోకి వెళ్తే మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. దయచేసి అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే కేటీఆర్ గారు క్లారిఫికేషన్ ఏమైనా ఉంటే ఒకటి రెండు అడిగి ముగించవలసిందిగా కోరుతాను. భట్టి గారు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఐదుగురు సభ్యులున్నా మీరు గంటన్నర మాట్లాడినా బెల్లు కొట్టలేదు స్పీకర్ గారు. అంత డెమోక్రటిక్గా మేమున్నాం. ఇక్కడ మీరేమో మాటలేమో డెమోక్రసీ, చేతలేమో నిరంకుశత్వం. మీరు మా గొంతు ఎందుకు నొక్కుతున్నారండి? ఎందుకంత భయపడుతున్నారు? మీరు నిజంగా మేము మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉంటే మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం ఓపిక్గా. మా మాట వినండి, సమాధానం చెప్పండి. మీరు అన్నారు కదా రాత్రి 12 దాకా కూర్చుందాం, తొందర ఏముండదు? కమాన్ లెట్ అస్ డిస్కస్. ఎందుకు భయపడుతున్నారు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు నా గొంతు ఎందుకు నొక్కుతున్నారు? మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ కొద్ది ప్లీజ్ బేర్ విత్ అస్. అధ్యక్ష, అసలు కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకొని వచ్చి ఇవాళ మమ్మల్ని పట్టుకొని మేము ప్రజల నుంచి ప్రజాస్వామ్యంగా ఎన్నికై వచ్చినాం అధ్యక్ష. ఇవాళ మీరు మమ్మల్ని గురించి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కేవలం మా మీద ఒక ఆరోపణలు చేసే ఉద్దేశమే తప్ప ఇందులో సదుద్దేశం లేదు. ముఖ్యంగా అధ్యక్ష, అసలు మీ చరిత్ర ఎవరికి తెలియదు? మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీ సోనియా గాంధీ గారు కానీ సార్, సార్ ఆబ్జెక్షన్ సార్, సార్ చర్చకు దారి తీయకండి, క్లారిఫికేషన్ అడగండి. మీరు మీకు అవకాశం మీకు అవకాశం కలిగించిన క్లారిఫికేషన్ కోసం క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్. మీరు క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్. స్పీకర్ సార్, స్పీకర్ సార్, మీరు ఆ చిట్టీలు విప్పు గారు చిట్టి తెస్తున్నారు గొంతు కట్ చేయమని, ఇంకేది మైక్ కట్ చేయమని, అర్థమైతలేదా? సెక్రటరీ గారు చెవులో చెప్తుండు, విప్పు గారు చిట్టి తెస్తుండు, మా గొంతు కట్ చేయండి, మైక్ కట్ చేయండి, హరీష్ రావును మాట్లాడేయకురికి, ఇంతే కదా? ఇక ఇది మీ ప్రజాస్వామ్యం. మీ ప్రజాస్వామ్యం ఏ పాటలో అర్థమవుతలేదు ఏమి అధ్యక్ష? ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగ కూడా అయ్యనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ అధ్యక్ష. ఇది మరీ అన్యాయం. వారికి గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులన్నీ వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే 2 సార్లు 3 సార్లు 4 సార్లు విజ్ఞప్తి చేశాం. వారు చేసి సభా వ్యవహారాల మంత్రి చేశారు, నేను చేశాను. క్లారిఫికేషన్ ఏదైనా ఉంటే అడగండి అన్నాం, అది వదిలిపెట్టారు. 2 సార్లు ఇస్తే 2వ సారి ఎక్కడికి పోయారు? 3వ సారి పివి నరసింహరావు గారి దగ్గర పోయారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఏమంటే క్లారిఫికేషన్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి, దాంతో ముగించండి. ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు. మీరు చాలా సీనియర్ సభ్యులు సార్, ఇప్పుడు క్లారిఫికేషన్ కు రండి. నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రసంగం రాసిండో ఓపిక్ గా 6 పేజీలు రాసుకున్నా. ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండో నేను అక్కడనే స్టార్ట్ చేసిన. 1 బై 1 వారు చెప్పిన ప్రతి దానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా, క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా, క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. వారు మా మీద చేసిన ఆరోపణలకు మేము సమాధానం చెప్పాలి. వారు కొన్ని తప్పుడు విషయాలు చెప్పినారు, దాన్ని సభ రికార్డులు సెటిలైట్ చేయాలి. కొన్ని విషయాలు వారిని స్పష్టత అడగాల్సిన అవసరం ఉంది. వారు స్టార్ట్ చేసింది మా మీద స్లీపింగ్ రిమార్క్స్ తో స్టార్ట్ చేసింది కనుక నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అధ్యక్ష. దయచేసి ఒక 15 నిమిషాలు నా మైక్ కట్ చేయకండి. వారికి ఒప్పుకుంది, ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఇది ప్రజాస్వామ్యము, ఎంతసేపు అన్న వాళ్ళు మాట్లాడని అన్నాడు, వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నాడు, నేను కూడా ఆయన ఇక్కడి నుంచి పోనీ తెలుసుకోలేదు. వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే, వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే. వాళ్ళ మాటల్లో నిజం ఉంటే, నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా. మైక్ కట్ చేస్తే ప్రజలు గమనిస్తారు వీళ్ళ అన్ని మాటలే వీళ్ళ చేతల్లో లేవు, నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాటల్లో నిజమంతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. సో అందువల్ల 15 నిమిషాలు నా మైక్ కట్ చేయొద్దు. నా మాటలు వాళ్ళకి నిజాయితీ ఉంటే, వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపికగా వినమని చెప్పండి అధ్యక్ష. లెట్ మీ స్టార్ట్, డోంట్ ఇంటరప్ట్ మీ. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం, మీకు రాసుకున్నాను నేను 8 పేజీలు రాసుకున్నా, ఓపిక్గా పెన్ను బట్టి రాసుకున్నా. మీరు రాసుకోండి, మళ్ళీ నాకు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పండి నాకు అధ్యక్ష.
అయితే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నేపథ్యం కుటుంబం ఇవాళ పివి నరసింహారావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర మన మీరు క్లారిఫికేషన్ పెట్టి పివి నరసింహ గారి దగ్గర పోతారు, లేకపోతే నెహ్రూ గారి దగ్గర పోతారు. ఎన్ని సంవత్సరాలు పోతారండి పివి గారి దగ్గరికి? ఎన్ని సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి? చెప్పి చెప్పి 10 సంవత్సరాలు అయిపోయాయి. చాలండి, చాలు. ప్రతిపక్షానికి గవర్నర్ ప్రసంగం మీద ఎప్పుడు ఇద్దరు సభ్యులకు అవకాశం ఇచ్చింది ఈ సభ యొక్క సాంప్రదాయం ఉంది. ఫస్ట్ టైం మీరు ఈ సభలో ఒకరే మాట్లాడాలని చెప్పి కొత్త సాంప్రదాయం తెచ్చినారు. గతంలో ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్షం నుంచి 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఇద్దరికి మాట్లాడే అవకాశం మేము ఇచ్చాం. ఇవాళ 39 శాసనసభ్యులున్న మాకు ఈ సభలో మీరు అవకాశం ఇవ్వమంటే మేము ప్రొటెస్ట్ చెప్తాం. మరి మాట్లాడమంటే మాట్లాడతా అధ్యక్ష, మాట్లాడడానికి మీకు మైక్ ఇయ్యము, మీ గొంతు నొక్కుతాము అని కాంగ్రెస్ పార్టీ మొదటి రోజే నిర్ణయించుకుంటే మరి నాకు ప్రొటెస్ట్ కి అవకాశం ఇవ్వండి. లెట్ మీ ప్రొటెస్ట్ అండ్ ఐ విల్ వాక్అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్. మాట్లాడమంటారా, ప్రొటెస్ట్ చెప్పమంటారా? ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, యూ కెనాట్ డినై దట్.